సూట్ కేస్ చేతిలో పట్టుకుని మెట్లు చకచకా ఎక్కొస్తున్న వ్యక్తిని చూసి గుండె జారిపోయింది సరోజుకు తక్షణం ఎక్కడికైనా పారిపోయి తలదాచిపోవాలనిపించింది ఇదేమిటి శైల చెప్పపెట్టకుండా ఇలా వచ్చేసింది వారం రోజుల క్రితం తన సర్టిఫికెట్లన్నీ పంపించమని ఉత్తరం రాశాడు జవాబుగా శైలొచ్చింది సరోజు పారిపోయే వ్యవధి లేకుండా శైల లోపలికొచ్చేసింది సూట్ కేసు గోడవారగా పెట్టి బరువైన ఆ పెట్టె మోయడంలో లాగుతున్న చేతులను జాడించి ఒత్తుకుంటూ సరోజుకేసి చూసింది ఆమె కళ్ళు పత్తికాయలయ్యాయి చాలా దూరం నుండి నడిచొచ్చిన అలసటను మరిచిపోయి సరోజు ముఖంలోకి విస్మయంగా చూడసాగింది ఇతడు నా బావేనా అన్నట్టున్నాయి ఆమె చూపులు ఆ ముఖంలో ఇదివరకటి కోమలత్వం లేదు కళ్లల్లో ఆ దీప్తి లేదు నల్లగా నిగనిగలాడే ఆ నొక్కుల జుట్టు లేదు పచ్చటి ఆ ఒంటి రంగు నల్లబారింది మడత చెదరని మల్లె బట్టలు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే సరోజ్ ఆమె కంటికి దరిద్రదేవత చేతిలో చావు దెబ్బతిన్న మనిషిలా ఉన్నాడు ముడతలు పడిన లుంగీలో కంతలు పడిన బనీన్లో పీకుపోయిన ముఖంలో శైల హృదయంలో దుఃఖం పొంగుకొచ్చేసింది బావా అంది గాద్గాదికంగా వస్తున్నట్టు ముందుగా ఉత్తరం రాయలేదేం గొంతు అన్నాడు రాస్తే నీ నిజస్వరూపం నా కంటపడకుండా జాగ్రత్తపడేవాడువేమో బాగా అలసొచ్చావు ముందు కొంచెం అలసట తీర్చుకో కాస్త టీ అది పడితే బలం తెచ్చుకుని కావాల్సినంత తిట్టచ్చు ఆ పెదవులకి నవ్వు అతకడం లేదు ఉక్రోషంగా కొట్టినట్టుగా అంది ఎప్పుడొచ్చావు శైలు అటుగా వచ్చిన భవాని ఆశ్చర్యంగా అడిగింది ఇప్పుడే శైల చూపులు భవాని మీద లేవు ఆమె కట్టుకున్న చీర మీద ఉన్నాయి చాలా జాగ్రత్తగా చిరుగులు కనబడకుండా కట్టుకుంది ఎంత జాగ్రత్తగా కట్టుకున్నా ఆ చీర తన దుస్థితిని వెళ్లబోసుకున్నట్టుగానే ఉంది భవాని శైల చేయి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్లింది బ్రతుకుజీవుడా అన్నట్టు తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని కూర్చున్నాడు శైల ఇలా చప్పా చేయకుండా వచ్చిపడ్డం అతడికి ప్రాణ సంకటంగా ఉంది ఉత్తరాల్లో తానెంతో సుఖంగా ఉన్నానని తండ్రి మీదుంచిపోయిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నానని రాశాడు అవన్నీ అబద్దాలని తెలిసిపోయాయి శైలకు పట్టుబడ్డ ఈ అబద్దాల కోరును దండించకుండా వదలదు శైల ఒకటా రెండా ఎన్ని రోజులు ఈ నరగా శైలను చూడలేదు అనుకోకుండా ప్రత్యక్షమైంది తన ప్రాణసఖీ ఆనందించకుండా ఈ వెదవ భయం అడ్డుపడుతోంది శైల తిడితే రెండు కదా తిట్టని ఆమె తిట్ల వర్షాన్ని పువ్వుల జల్లుగా భావిస్తే పేచీలేదు ఇలా మనసుకు నచ్చజెప్పుకుని కడుపులో జొరబడిన గుబులును పారద్రోలడానికి ప్రయత్నించసాగాడు శైల ఆగమనానికి హృదయపూర్వకంగా ఆనందించాలనుకున్నాడు లేచి వెళ్లి తలుపులు బార్లాగా తెరిచిపెట్టి గదిలో పచార్లు మొదలుపెట్టాడు శైల అడుగుల చప్పుడు కోసం చెవులు రిక్కించి ఏ కాస్త అలికిడైనా ఉలికిపడుతున్నాడు అతడి హృదయం ఒక విధమైన ఉద్విగ్నతతో నిండిపోయింది శైలతో కరువుదీర కబుర్లు చెప్పుకుని ఎన్ని రోజులైంది సెలవు రోజొచ్చిందంటే తమకి కబుర్లతో టైం తెలిసేది కాదు సినిమాల గురించి కథల గురించి సొసైటీలో తమకు పరిచయం ఉన్న మనుషుల గురించి ఎన్ని కబుర్లు ఎదుటి మనిషిని నవ్వించడంలో శైల తనకు తనే సాటి అట్లా వీధినిపోయే మనిషికేదైనా పేరు పెట్టి కడుపుబ్బా నవ్వించేది శైలకి ఇన్ని రోజులు దూరంగా ఎలా ఉండగలిగాడు తలచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది శైల ఇంకా రాదేం సరోజు అసహనంగా ఎదురు చూడసాగాడు అరగంట గంట గడిచిపోయింది సరోజు నీరసంగా వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగమైపోతోంది శైలకి తనని శిక్షించడం బాగా తెలుసు అందుకే ఇలా ఆలస్యం చేస్తోంది ఎడారిలో గొంతుక ఆరిపోయి వెలువెల్లాడిపోతున్న సమయంలో నాలుగు మీద అమృతపు బొట్టు పడ్డట్టుగా మువ్వల శబ్దం కర్ణపేయంగా వినపడింది అది శైల పాదాల్ని అలంకరించిన పాంజేబులుకున్న మువ్వలు చేస్తున్న శబ్దం ఆ శబ్దం దగ్గరవుతున్న కొద్దీ సరోజు హృదయం ఆనంద తరంగితం కాసాగింది శైల వచ్చింది తలుపు దగ్గరే ఆగిపోయింది శైల రూపాన్ని నిలువునా తాగేస్తున్నట్టుగా చూస్తున్నాడు సరోజు తలారా స్నానం చేసినట్టుంది పొట్టిగా ఒత్తుగా ఉన్న జుట్టు భుజాల మీద విరబోసుకుంది నల్లని చిన్న చిన్న చొక్కలున్న తెల్లచీర కట్టుకుంది తెల్లటి జాకెట్ వేసుకుంది పచ్చటి ఆకుల మీద తెల్లగా విచ్చుకున్న మల్లెపూలా ఉంది శైల రాశైలు అతడి గుండెల్లోని అనురాగమంతా ఆ పిలుపులో తొణికింది శైల నెమ్మదిగా నడిచొచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది ఇద్దరికీ మధ్యగా పాతకాలం నాటి బల్ల అడ్డంగా ఉంది ఎప్పుడు బయలుదేరావు ప్రయాణం కులాసాగా జరిగిందా మీద నాన్న హైదరాబాద్ వస్తుంటే ఆయనతో వచ్చాను తన ప్రయాణ విశేషాలు టూకీగా చెప్పింది రేపు వెళ్ళిపోవాలి నాతో రావడానికి తయారుకా రేపేనా నాన్న ఎల్లుండి వెళుతున్నాడు వెళ్ళని తర్వాత వెళ్ళొచ్చు నువ్వు నువ్వు రావా ఎక్కడికి కలకత్తాకి ఆ రోజింకా రాలేదు ఆరు నెలలు మాత్రమే ఉంది గడువు గడువు మాట వదిలిపెట్టు నేను స్వీకరించిన బాధ్యత అతడిని మాట పూర్తి లేదు శైల ఇక్కడుండే నువ్వు ఒద్దరించింది ఏమిటో కళ్లార చూశాను చెవులార విన్నాను చాలు చాలుకాని నాతో కలకత్తాగా ప్రయాణంకా సర్టిఫికెట్లు తెచ్చావా అవి తెచ్చి నీ చేతికిస్తే నిన్ను నేను శాశ్వతంగా పోగొట్టుకున్నట్టే లెక్క నేనంత తెలివి కాదు శైలకి చెబుతున్నట్టుగా అన్నాడు సరోజు ఇక్కడ పరిస్థితులు మునుపటి కంటే అధ్వానంగా తయారైంది శైలు వర్షాలు బాగా పండి పంటలు బాగా పండితే నేను తలకెత్తుకున్న బాధ్యత ఇంచుమించు పూర్తి చేయగలిగేవాణ్ణి ఇహ అగ్రికల్చర్ ని నమ్ముకుని కూర్చుంటే లేదు నేను ఉద్యోగం చేయడం తప్పనిసరి ఆడపిల్లల పెళ్లిళ్ళు మగపిల్లల చదువుల్లాంటి గొప్ప పనులు చేయలేకపోయినా వాళ్లకు పట్టెడన్నమైనా పెట్టగలిగితే చాలు ఆశలు ఆశయాలు అన్నీ అడుగంటి పోగా కేవలం తన వాళ్లకి పట్టెడన్నం పెట్టుకోగలిగితే చాలుననుకుంటున్నాడు తన బాబా పరిస్థితులు మనిషిని ఎంత నిరాశావాదించేస్తాయి ఎంత చిత్రంగా దయనీయంగా మారుస్తాయి తన వాళ్లకి పట్టడన్నం పెట్టడం కోసం ఇతడు అమూల్యమైన తన భవిష్యత్తు నాశనమైపోతున్నా లేదు కరిగిపోతున్న మనసును కఠినంగా మార్చుకునంది శైల వాళ్లకి పట్టడన్నం పెట్టడం కోసం నువ్వు ఇక్కడ ఉండిపోనక్కలెద్దు మనకి పెళ్లైతే వ్యాపారం ఆస్తి అన్నీ నీ చేతికి అప్పగించేస్తాడు నాన్న వాళ్ళకి నెలకింతంటూ పంపితే సరిపోతుంది ముఖం కందగడ్లా అయింది ఎంత దరిద్రం అనుభవించినా ఎన్ని ఆకలి రోజులు చూసినా ఒకరు పెట్టే బెచ్చానికి వాళ్ళు చేతులు చాచరు నేనుండగా వాళ్లకు ఆ దుర్గతి పట్టనివ్వను శైలకి కోపం వచ్చింది నేనంత పరాయిగా కనబడుతున్నానా నువ్వు పరాయిదానివి కాదు నేను నిన్ను చేసుకుంటే నేనవుతాను వీళ్లకు పరాయి నువ్వు చాలా మారావు బావా నువ్వు ఇదివరకటి మనిషివి కాదు కాకపోతే నువ్వు ఈ రోజు నన్నెంత పరాయిగా నీ నుండి వేరుచేసి మాట్లాడేవాడువా దెబ్బతిన్నట్టుగా అంది అతడికి ఎదురుగా కూర్చోవడం లేనట్టుగా లేచి ఆ పక్కనే ఉన్న సరోజు పడుకునే పట్టమంచం మీద పడుకుంది అలసటగా బావ కలకత్తాలో ఉండగా ఒక్కనాడు తల్లిదండ్రుల్ని చేసుకునేవాడు కాదు ఈ నా వీళ్లు నావాళ్ళు నావాళ్లు అంటూ వెర్రి మమకారంలో పడిపోయాడు విశ్వాసహీనుడు అంటూ అమ్మానాన్న తీటిపోవడంలో అర్థం ఎంతైనా ఉంది వీళ్ల కపగించేందుకైనా చిన్నప్పుడే తీసుకుపోయి చదువు సంజ చెప్పించి వాణి చేసింది తనవాళ్లు ఇతడి మీద తమకి హక్కులేదా మెడపట్టి లాక్కుపోయేంత హక్కుంది కాని ఇలాంటి సున్నితమైన విషయాల్లో హక్కును ఉపయోగించడం ఎంత హాస్యాస్పదం తనంత తానుగా ఇష్టపడి రావాలి కాని బలాత్కారంగా తీసుకెళితే మనిషి అక్కడా మనసు ఇక్కడా ఆ మనిషిని ఏం చేసుకుంటుంది తను నిన్ను చేసుకుంటే అవుతాను వీళ్లకు పరాయి ఈ మాట వెండానికొచ్చిందా అంత దూరం నుండి తండ్రితో పోట్లాడి ఒప్పించి సోలపుపోటు తిన్నట్టుగా గుండెలో బాధ ప్రారంభమైంది గుండెలో ఏ మూలలో పుట్టింది దుఃఖపు కెరటం అది ఇంతై అంతై ఉవ్వెత్తుగా లేచి మనిషినంతా కదిపివేసాగింది దిండులో ముఖం దాచుకుని దుఃఖం బెగబట్టుకోవడానికి ప్రయత్నించింది కాని సాధ్యం కాలేదు శైల ఏడుపు చెవిని పడేసరికి సరోజ నిలవలేకపోయాడు లేచొచ్చి పడుకున్న మంచపు అంచున కూర్చుని చేయి ఆమె జుట్టులోకి జొనిపి వేళ్లతో జుట్టును నలుపుతూ ఆరద్ర స్వరంతో అన్నాడు నువ్వు గదిలోకి వరకు నేను ఏమనుకున్నానో తెలుసా శైలతో కబుర్లు చెప్పుకుని ఎన్ని రోజులైంది మనసారా కబుర్లు చెప్పుకుని ఆనందించాలనుకున్నాను తీరా వచ్చాక నేను చేసిందేమిటి నిన్ను ఏడిపించాను శైలజ దుఃఖం తెంచుకుంది ప్లీజ్ శైలు ఏడవకు దాదాపు అతడు ఏడ్చేస్తున్నట్టుగా అన్నాడు నువ్వో వీళ్ల మనిషివైపోయా నాకు ఏడుపు మిగిల్చావు ఏడవకేం చేయను నవమాసాలు మోసి కన్నదమ్మా ఐదేళ్లు ఆమె ఒడిలో ఆడుకున్నాను నాకు నాటి బాల్యం గుర్తులేకపోవచ్చు అయితే ఆమెను తలమీద చెదిరిన ఆమెను ఇంత ఆపదలో వదిలేసి ఎలా రాను నాకు మావయ్య అత్తయ్య కూడా చేశారు చాలా చేశారు జన్మనిచ్చింది వేళ్లైతే జీవితాన్ని తీర్చిదిద్దింది వాళ్ళు ఈ బొందులో ప్రాణం పోయేలోగా వాళ్ల రుణం తీర్చుకునే వెళతాను నేను ఎవరికీ ద్రోహం చేయను ఎవరి సహాయాన్ని మరిచిపోను శైలు అందరి సంగతి వదిలిపెట్టు నా సంగతి చెప్పు వెకిళ్లమధి అడిగింది శైలముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు సరోజు తన ఛాతికేసి చూపుడు వేలు చూపుకుంటూ గంభీరంగా అన్నాడు ఇక్కడున్న ఈ చోటు నిధి నువ్వు మరొకరు దానివయ్యే వరకు అది ఒక పవిత్ర దేవాలయంగా ఉంటుంది ఆ తర్వాత అది శిథిలమైపోవలసిందేగాని మరొక మూర్తి ప్రతిష్ఠించబడదు శైల ఏడవడం మరిచిపోయి కళ్ళు పత్తికాయిల్లా చేసుకుని సరోజు కళ్లలోకి విభ్రమంగా చూడసాగింది అయితే చాలా చాలా నిశ్చయాలు చేసుకున్నావన్నమాట చివరికి నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డవేనా ఆస్తి కోసం రాను మా నాన్న మీ అమ్మకు చేసిన వాగ్దానం కోసం రాను కేవలం నీకోసం వస్తాను శైలు అన్నావు నాకిచ్చిన మాట మరిచిపోయావా నన్నే వదిలేసుకుంటావా కాలం చేతిలో బంతిలా దొర్లిపోతున్నాను భవిష్యత్తు ఏం చెప్పను వాగ్దానం ఎక్కడ నిలుపుకోను విరక్తిగా నవ్వాడు బావా నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా కాస్త కష్టపడితే చూడలేక బాధపడేవాడువే ేదవాళ్లు పడే కష్టాలకి కన్నీరు కరిచేవాడివి అలాంటి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు నువ్వే ఒక బేదవాడు అయిపోయావు ఇంత బరువు మోసే శక్తి ఈ కష్టాలకి తట్టుకునే ఆత్మ నిగ్రహం ఎక్కడినుంచొచ్చాయ నీకు అవి నుండి రావు మనిషిలోనే నిద్రాణమై ఉంటాయి అవసరమైనప్పుడు మేల్కొని బలం పుంజుకుని తమ ప్రతాపాన్ని చూపుతాయి కష్టాలు మనిషిని గట్టిపరుస్తాయి శైలు కలకత్తాలోని ఆ సరోజుకు కిష్టగిరిలో ఇప్పుడున్న ఈ శివప్రసాద్కు చాలా తేడా ఉంది ఇతడు దేనికైనా సిద్ధపడే ఉన్నాడు మరో సత్యం చెప్పనా పరాయవాడి కష్టాలను చూసి కన్నీరు కార్చేవాడు తన కష్టాలకి కన్నీరు కార్చడు అవతలవాడి బేదరకాన్ని చూసి గుండె చెరువు చేసుకునేవాడు స్వయంగా తను బేదరకం అనుభవించాల్సొస్తే అతని గుండె చెరువు కాదు శిలవుతుంది శైల రెట్టింపు ఆశ్చర్యంతో ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అతడి ముఖంలోకి చూస్తోంది ఎప్పుడో జరిగిన ఒకనాటి సంఘటన ఆమె ముందు కదిలింది శీతాకాలం శైలా సరోజ్ రాత్రి సినిమా నుండి వస్తున్నారు రక్తంగి కట్టించే చలిలో ఇద్దరు చిన్నపిల్లలు పేవ్మెంట్ మీద కూర్చున్నారు ఒంటి మీద గుడ్డలు కాదు పేలికలున్నాయి ఒకరిని ఒకరు కావలించుకుని ఒకరి ఒంటి వెచ్చదనం ఒకరు పంచుకోవాలని ప్రయత్నిస్తూ విఫలమై పళ్ళు టకటకా కొట్టుకుంటూ కొంకర్లు పోతున్నారు పార్కు చేసున్న కారు దగ్గరికి వాడల్లా కాళ్ళకి బ్రేక్ పడ్డట్టుగా వాళ్ల ముందు ఆగిపోయాడు సరోజు ఈ చలిలో ఇక్కడెందుకున్నారు పాప బెంగాలీలో ప్రశ్నించాడు రోజు ఇక్కడే పడుకుంటాం అమ్మా నాన్న లేరా ఏమో ఏమయ్యారో తెలీదు లేదు ఎందుకు లేదు రోజు కంటే ఈ ఎక్కువ చలిగా ఉంది రోజు మా పక్కనే పడుకునే తాత మొన్న చచ్చిపోయాడు చలికి తట్టుకోలేక సరోజు ఏమనుకున్నాడో తను తొడుక్కున్న ఖరీదైన కోటు విప్పి ఆ పిల్లలకి కప్పి కారుకేసి సాగాడు కారులో ఎక్కుతుంటే చూసింది శైల స్ట్రీట్ లైట్ వెలుగులో అతడి కళ్లల్లో ఊరిన కన్నీటి బిందువులు కిందకి జారుతూ రెండు ముత్యాల్లా మెరిశాయి ఖరీదైన కోటు దానం చేశాడన్న బాధ బాధలేదు ఇంత మెత్తటి మనసున్నవాడు జీవితంలో ఏం సుఖపడతాడు అన్న బాధ తలెత్తింది శైలలో కారు రోడ్డు మీద మెత్తగా జారిపోతోంది ఈ ఇద్దరు పిల్లలైనా ఈ రాత్రి ఈ చలిలో ఎందరూ వణికిపోతున్నారో ఎందరి ప్రాణాల్ని ఈ చలి తన పొట్టను పెట్టుకుంటుందో ఈ ఇద్దరి పిల్లలకి నీ కోటు కాపగలిగావు గాని ఇప్పటికీ నా శక్తి ఇంతే నేను పెద్దయ్యాక ఇలాంటి శక్తి నాకు అపారంగా ఇవ్వాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను సహజంగా నిరాడంబర ప్రియుడు సరోజు పేదవాళ్లను చూసినప్పుడు తాను అనుభవించే సౌఖ్యాలను అసహించుకునేవాడు కాని హైమావతి వరకు తమ అంతస్తుకు తగ్గట్టుగా ప్రవర్తించమని హెచ్చరిక చేసేది అతడేమైనా ఐశ్వర్యవంతమైన జీవితం అనుభవించాడంటే అది మేనత్త ప్రోద్బలం వల్ల మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే అతడి సున్నిత హృదయానికి దర్పణం పడుతూ ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి పొరుల కష్టాలను చూసి కళ్ళు చెరువులు చేసుకునేవాడు తన వాళ్ళని ఈ కష్టాల్లో వదిలేసొస్తాడా తన పిచ్చిగాని శైల అనుకుంది అప్పుడే సరోజుకి హఠాత్తుగా జ్ఞాపకొచ్చింది ఒక సంగతి శైల ఇంట్లో ఎన్నో ఏళ్లు ఇంటి పిల్లాడిగా పెరిగాడు ఈ రోజు శైల తనింటికొస్తే మర్యాదలు చేయడానికి తన దగ్గరేమీ లేకపోయింది శెట్టి అరువివ్వడం మానేసి చాలా రోజులైంది శైలకి కొంచెం విశేషంగా ఆతిథ్యం ఇచ్చేదెలా సరోజు చూపు తన చేతికున్న మీద పడింది ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు అలా బజారుకు వెళ్ళొస్తానని చెప్పి రఘును తీసుకుని బయటికి వెళ్లాడు రెండు సంచుల నిండా సామాను తీసుకొచ్చాడు సరోజ్ గడియారం తాకటు పెట్టాడు సాయంత్రం శైలకు మర్యాద ఘనంగా జరిగింది శైలకి ఏమిష్టమో అవి చెప్పి చేయించాడు సరోజు కాని ఈ వెదవ తిండి కోసం సరోజు గడియారం తాకట్లోకి వెళ్ళిపోయిందని తెలిస్తే తినదంతా కక్కేసేదేమో శైల ఆ తర్వాత ఇంట్లో పచ్చి కూడా ముట్టకుండా వెళ్ళిపోయేది క్రితంసారి వచ్చినప్పుడు చూడలేదు ఈరోజు గుట్టమీద కోట చూసొద్దాం పద అంటూ సరోజుని బయలుదేరదీసింది కాళ్లు నొప్పి పుట్టేటట్టు అంత ఎత్తు ఎక్కిచూస్తే ఏముంది పడిపోయిన ఒక శివాలయం ఒక కోనేరు ఉన్నాయి రెండు మూడిళ్లు పడిపోయి ఇళ్లు ఒకప్పుడున్న గుర్తుగా నడుం ఎత్తు మట్టిగోళ్లు మాత్రం ఉన్నాయి సగం పడిపోయిన రాజ్మహల్ చూడాలంటే ఇంకాస్త పైకె కాలి కాలిబాట సరిగ్గా లేదు గడ్డి కంప చేదరగా ఉంది అది దూరం నుంచే చూసింది శైల లోపలికి వెళ్లడానికి భయం వేసింది కోట దాటి గుట్టదిగుతూ క్రితంసారి కూర్చున్న మాట్లాడుకున్న చోటే ఇప్పుడూ కూర్చున్నారు అత్తయ్యకి మామయ్యకి నేనంటే చాలా కోపం వచ్చింటుంది కదూ అడిగాడు సరోజు అవునన్నట్టు తలూపింది శైల ఇద్దరి మధ్య కొంచెంసేపు మౌనం రాజ్యమెలింది పచ్చటి పైరులతో కమనీయ దృశ్యంగా కనిపించాల్సిన కిష్టగిరి బీడువారిన పొలాలతో కళావిహీనంగా కనిపిస్తోంది చిక్కిన పశువులు పొలాల్లో ఏం మేస్తున్నాయో తెలీదు ఉండుండి హఠాత్తుగా అడిగింది శైల బావా నేను ఆపదలో చిక్కుకుంటే వచ్చి రక్షించాల్సిన బాధ్యత నీకులేదా నీకు ఏం ఆపదొస్తుంది శైలు ముఖం పాలిపోగా అడిగాడు సరోజు పెద్ద ఆపదే దగ్గర పూంచుంది ఇదిగో ఈ అమ్మే అయిపోని అంతవరకు మాట ఎత్తవద్దని అమ్మా నాన్నని మాట్లాడకుండా ఆపాను అది అయిపోయాక వాళ్ల పూరు నుండి నేను ఎన్నాళ్ళు తప్పించుకోను దీనికి సరోజ్ దగ్గర జవాబు ఏముంది ఇది వరలో పంటలు బాగా పండుతాయి కదా ఇక్కడ సమస్యలు సాధ్యమైనంతవరకు తీర్చివేసి శైల దగ్గరకు వెళ్లిపోతాను అనుకున్నాడు అతడు వేసిన రెండు అడుగులోనే కరువు రాక్షసి క్రూరహస్తం వచ్చి తాకి అతణ్ణి నిర్వీర్యుని చేసింది ఉద్యోగం చేసి ఆడపిల్లల పెళ్లిళ్లు ఏం చేస్తాడు మగపిల్లలకు చదువులేం చెప్పిస్తాడు ఈ బాధ్యత అంతా పూర్తయ్యేంతవరకు ఎన్నేళ్లు పడుతుందో ఎన్నేళ్లని శైలని తన కోసం నిరీక్షిస్తూ ఉండమని చెబుతాడు శైల నిట్టూర్పు విడిచి సరోజ్ మనసులో మాట తెలుసుకున్నట్టుగా అంది ఎన్నేళ్లైనా నీ బాధ్యత పూర్తి చేసుకుని వచ్చేవరకు వేచి ఉండేదాన్ని కాని అమ్మ నాన్నను గురించి ఆలోచిస్తే అలా చేయలేననిపిస్తోంది వాళ్లకు నేనొక్కదాన్నే నాకు పెళ్లి చేసి నాకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని ఊవిళ్ళూరుతున్నారు ఇలా భగ్న ప్రేమికుల వాళ్ల మధ్య తిరుగుతూ వాళ్ల మనసులకు కష్టం కలిగించడం నాకు భావ్యం కాదనిపిస్తోంది నుండి నీతో పెనవేసుకున్న బంధాన్ని అంత సులభంగా తెంచుకోలేను అటు అమ్మని నాన్నని కష్టపెట్టలేను ఈ సమస్యకి పరిష్కారం చెప్పు బావా ఒకరి సమస్యకి పరిష్కారం చెప్పగల స్థితిలో నేనున్నానా సరోజు పేలవంగా నవ్వాడు నేను నీకు అయిపోతున్నప్పుడు కూడా నీకు బాధ కలగదా శైల గొంతు వణికింది మాట్లాడు బావా బరువుగా పలికింది అతడి కంఠం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను గాని శైలను మాత్రం వదులుకోలేను అనుకున్నాను ఇన్నాళ్ళు ఇప్పుడు ఎంత లంపటంలో ఇరుక్కున్నానో చూసుకుంటే చేజారిపోతున్న నిన్ను చూసి మూగగా రోధించడం తప్ప ఇంకేమీ చేయలేనిపిస్తోంది తన వాళ్ల కోసం ప్రాణంలో ప్రాణమైన ప్రేస్ని వదులుకుంటున్న త్యాగమూర్తివు కదూ అంతంత మాటలేందుకు మామూలు మనిషిగా కర్తవ్యం నిర్వహిస్తున్నాను ఆత్మశుద్దితో చేస్తున్న ఈ కర్తవ్యం ముందు ప్రేమ అనేది తుచ్ఛంగా కనిపిస్తోంది రెండు రోజులకి జీవితమే తుచ్చంగా కనిపిస్తుందేమో దరిద్రం మనిషిని ఎంత నిర్వీర్యుని నిరాశవాదిని చేస్తుంది ఇవి దరిద్రం నుండి వస్తున్న మాటలేనా ఆత్మవిమర్శ చేసుకోసాగాడు సరోజు శైల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి తను లక్షాధికారి విశ్వనాథుకు ఒక గానొక్క కూతురు తను వాడిని ఆ దరిద్రం నుండి క్షణాల్లో తప్పించగలదు అతడి సమస్యలు చిటికెలో తీర్చగలదు కాని తన వాళ్లని బెచ్చగాళ్లుగా మార్నివనవాడు తానే బెచ్చగాడవుతాడా తన ముందు ఈ అభిమానధనుడు తన నుండి ఒక్క పైసా స్వీకరించాడు పొద్దు గుంకుతుంటే భారమైన గుండెలతో గుట్ట దిగసాగారిద్దరు సరోజు ఉద్యోగపు వేటలో ఆరు నెలలు గడిచిపోయాయి సార్లు ఇంటర్వ్యూ కాల్ రావడం అతడు హాజరు కావడం అపాయింట్మెంట్ మాత్రం మిస్ కావడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసు సరోజుకు తను రికమెండేషన్ పట్టుకెళ్లేడు లంచం ఇవ్వలేడు అక్కడికి ఒకనాడు గోపయ్య అన్నాడు రేపు ఎనిమిదవ తారీఖున ఒక ఇంటర్వ్యూ ఉందన్నావు కదా నిన్ను ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ సంగతి నాకు బాగా తెలుసు రికమెండేషన్ లాభం లేదు పదివేలు పదివేలిస్తాను పొట్టుకెళ్లివు నువ్వు ఇవ్వలేకపోతే నేను ఇస్తాను వెళ్ళి ఆ ఉద్యోగం నీకు ఖాయించి వస్తాను వద్దండి అలాంటివి నచ్చదు ధర్మరాజులా బ్రతకాలంటే ఆయన పడిన కష్టాలు నువ్వు పడాలి ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్న విషయం దీనివల్ల ఎవరికి చేస్తున్న అన్యాయం ఏముంది ఈ లంచం పట్టుకెళ్ళి నేను ఉద్యోగం సంపాదించుకుంటాననుకోండి అలా పట్టుకు రాలేని అభ్యర్థిని నిరుద్యోగిగా మిగిల్చినట్టు కాదు ఇప్పుడు కొందరి వల్ల నాకు జరుగుతున్న అన్యాయమే నా వల్ల మరికొందరికి జరగాల ఇలా పక్కదారిలో వెళ్లి ఉద్యోగం సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు నిప్పులాంటి వ్యక్తిత్వం కలిగి ఉండడం మంచిదే కానీ దేనికైనా పట్టు విడుపనే ఉండాలి లంచం ఇవ్వడం అవినీతి కాదని ఎవరంటారు కాని తను ఉద్యోగస్తుడై తనని నమ్ముకున్న వాళ్ళని బ్రతికించగలిగినప్పుడు కొంచెం అవినీతికి తలపడితే ఏమౌతుంది ఈ ధోరణిలో ఎంత వాదించినా సరోజిని ఒప్పించలేకపోయాడు గోపయ్య కర్మ ఇలాంటి మడుగట్టుకున్న మనుషులను ఉద్రించడం ఎవరితరం నయం ఇవ్వాలనుకున్నాడే ఇవ్వాలనుకున్నాడేగాని ఆ ప్రస్తావన ఇంతవరకు అతడి ముందు తీసుకురాకపోవడం మంచిదే అయింది ఈ కలియుగ ధర్మరాజుతో అదేం సుఖపడుతుంది గోపయ్య మీద ఆశ చంపుకున్న క్షణం నుంచి ఇక అతడికి ఏం జరిగినా పట్టించుకోకూడదనుకున్నాడు అతడికి అంతవరకు ఇచ్చిన డబ్బంతా కట్నం కిందిస్తున్నట్టుగా భావించాడు గోపయ్య కూతుర్నిచ్చే అభిప్రాయం మార్చుకోవడంతో ఆ డబ్బంతా తిరిగి ఎలా రాబట్టుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయాడు ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్లిన సరోజ్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చాడు దాదాపు పది పన్నెండు మైలు నడిచి రావడంతో కాళ్లు లాగుతుంటే కాళ్లైనా కడుక్కోకుండా పడుకున్నాడు కాసేపటికి రాదొచ్చి పిలిచింది అమ్మ అన్నం పెడుతోంది కాళ్ళు కడుకురానయ్య నేను తినొచ్చానమ్మా కాస్త మనుషుల్ని మాత్రం తెచ్చిపెట్టు రాధ వెళ్ళిపోయింది ఏ పూట ఎక్కడికి వెళ్ళొచ్చినా తల్లి నుండి భోజనానికి పిలుపొస్తుంది మీరంతా తిన్నారా అని ప్రశ్నిస్తాడు సరోజు ఆ అన్న జవాబు వస్తుంది మొదట్లో నిజమే కాబోలనుకున్నాడు తర్వాత తర్వాత అనుమానం వచ్చింది వాళ్ళసలు తింటున్నారో లేదనని ముఖ్యంగా తల్లి పిల్లలందరికీ పెట్టి ఆవిడ ఉపవాసం ఉంటే ఆశ్చర్యం లేదు తెల్లారి చూసేసరికి పీకుపోయిన ఆమె మొహం రోజురోజుకు నిరసిస్తున్న శరీరం చూస్తుంటే అతడి అనుమానం దృఢపడింది అందుకే ఈ మధ్య భోజనానికి పిలిపోస్తే ఆకలేయడం లేదనో తినొచ్చాననో చెబుతున్నాడు రాధ వెళ్లిన కాసేపటికి సుందరం వచ్చింది నువ్వు తిని రాలేదని నాకు తెలుసు అన్నం పెడతాను పద తినొచ్చానమ్మా కొడుకు ఏ విషయంలో అబద్దలాడినా తల్లి తెలుసుకోలేదేమో గానీ పొట్ట విషయంలో మటుకు తొందరగా తెలుసుకుంటుంది నీకోసం గిన్నెలో పట్టెడన్నం మాత్రం మిగిలింది ఆ పట్టడన్ను నువ్వు తినకపోతే తింటుంది కదా అని నీ ఉద్దేశం కాని కొడుకు కడుపు కాలుతుంటే ఏ తల్లి తన కడుపు నింపుకుంటుంది నువ్వు తిన్నంటే ఆ అన్నం రేపు కుక్క తింటుంది ఈరోజే కాదు నువ్వు ఆకలితో పడుకున్న ప్రతిసారి నీ అన్నం ఈ అమ్మ తినలేదు తింది ఈ మాట వినేసరికి సరోజు కళ్లల్లో గిరున నీరు తిరిగింది మారు మాట్లాడకుండా లేచి బట్టలు మార్చుకుని కాళ్లు రావడానికి వెళ్లాడు వాళ్లను తను పోషించాల్సింది పోయి వాళ్లే తనని పోషిస్తున్నట్టుంది అసలు ఈ మాత్రం భోజనానికైనా ఎలా నడుస్తుందో నుండి తెస్తున్నారో అడగలేదు అడగడానికి అసలు ధైర్యం లేదు సగం ఆకలి తీర్చే అన్నం ఒకే ఒక్క అనుపానం కాస్త మజ్జిగ ఈ మాత్రం భోజన సౌకర్యం కలగజేయడానికి తల్లి ఏం అవస్థలు పడుతుందో అనుపానం ఉన్నా లేకపోయినా మంచి మజ్జిగ మాత్రం ఉంటోంది మీరు బాగా ఉన్న రోజుల్లో మీ సొమ్ము ఎంత తినలేదు అసలు బ్రతకమని బాబుగారు కొనిచ్చిన గేదె సంతతే కదా ఇప్పుడు దొడ్డినిండా అయింది ఈ కాస్త పెరుగు మీకు పెట్టడం వల్ల మీరు నాకు రుణపడుతున్నామని అనుకోకండమ్మా మీ రుణం నేను తెంచుకుంటున్నానంతే అంటూ ఒక ఆవిడ తల్లితో ఆనడం విన్నాడు అడపాదడపా ఆవిడ పెరట్లో కాసిన కూరగాయలు తెచ్చిపెడుతూ ఉంటుంది కూడా అలా ఎవరెవరో తీర్చుకుంటున్న రుణం వల్ల తమ కాపాటి భోజనం దొరుకుతున్నట్టుంది ఒకరోజు మాత్రం భోజనానికి పిలుపు ఎంత పొద్దుపోయినా రాలేదు ఆడవాళ్లు పనిలేనట్టుగా కూర్చున్నారు మగపిల్లలు ఎక్కడివాళ్లక్కడ కడుపులో కాళ్లుంచుకుని ముడుచుకుని కూర్చున్నారు పరిస్థితి చూచాయిగా అర్థమైంది సరోజుకు ఈరోజు ఇంటిలపాది పొస్తన్నమాట ఊళ్ళో రుణం తీర్చుకోవలసిన వాళ్లు అంతా తీర్చేసుకున్నారు కాబోలు మరో రోజు కూడా అంతే కూర్చునే లేక చాపచుట్టల్లా పడిపోయారు కాని ఒక్కరూ సరోజ్ దగ్గరకొచ్చి బయట ఏమైనా ప్రయత్నించి చూడమని చెప్పలేదు తను ఎంత అప్రయోజకుడో వాళ్లకు తెలిసిపోయింటుంది యాచించడమనేది తన వల్ల కాదని కూడా తెలిసింటుంది సరోజు తన గదిలో శక్తిహీనుంలా పడుకునున్నాడు తన అసక్తత మీద తనకే అసహ్యం వేసింది తన అభిమానం మీద తనకే వెగటు కలుగుతోంది చిన్నతమ్ముడు ఆరేళ్లవాడు కన్నా వచ్చాడు అన్నయ్యా నీ దగ్గర ఓ పది పైసలుంటే ఇవ్వవు ఎందుకురా బఠానీలు తెచ్చుకుంటాను వాణ్ణి చొప్పున దగ్గరకు తీసుకుని ఆకలియడం లేదురా అని అడిగాడు వాడు తల అడ్డంగా ఊపాడు అన్నం ఎప్పుడు తిన్నావురా మొన్న రాత్రి మరి ఆకలి లేదు మళ్లీ కన్న తల అడ్డంగా ఊపాడు సరోజు లేచి షర్టుజేబులో వెతికాడు ఓ రెండు పైసల బెళ్ళ ఓ మూడు పైసల బెళ్ళ ఓ ఐదు పైసల బిళ్ళ దొరికాయి సరిగ్గా పది పైసలు అవి కన్నా చేతిలో ఉంచి బయటకు వెళదామని జోళకేసి చూశాడు అవి తెగిపోయి కనిపించాయి ఎప్పటికే ఎన్నోసార్లు అయి మూలపడ్డాయి అవి ఎవడూ రిపేర్ కోసం తీసుకోడు ఎదురుగా హాల్లో సోఫాలో కూర్చుని వచ్చే ఎలక్షన్లో తనని ప్రెసిడెంట్గా బలపరిచే తన పార్టీ పెద్ద మనిషితో మాట్లాడుతున్నాడు గోపయ్య కాళ్ల చెప్పులైనా లేకుండా మాసిన బట్టలతో వస్తున్న సరోజును చూసి ముఖం చిట్లించాడు ఒకనాడు కడిగిన ముత్యంలా కనిపించిన సరోజు ఈవేళ దరిద్రదేవతకు తమ్ముళ్లా ముష్టి వెదవలా కనిపిస్తున్నాడు గోపయ్య కంటికి సరోజ్ ఇంట్లోకొచ్చాడు కూర్చోమని పెదవలతో చెప్పకపోయినా కాళ్లతోనైనా చెప్పలేదు గోపయ్య ఆ పెద్ద మనిషితో నిరంతరాయంగా సంభాషణ సాగిస్తున్నాడు అతడు కూర్చోమని చెప్పకపోయినా నిలబడే శక్తి లేనట్టుగా కూర్చున్నాడు సరోజు అతడు వేసుకున్న మురికి బట్టలతో తన సోఫా మాసిపోతుందేమో అన్నట్టుగా కాంపరంగా చూశాడు గోపయ్య ఈ పీడ తొందరగా వదిలించుకుందామనుకున్నాడేమో ఎక్కడికో వచ్చావు అని అడిగాడు కనీసం సంబోధనైనా లేకుండా మీ పాతప్పుకి మరొక పది రూపాయలు జం చేసుకుందిగాని ఒక పది రూపాయలు సద్దండి ఈ మాట పెదవులు దాటడానికి గిజగజలాడింది సరోజు ప్రాణం నిరుటి కరువుతో నడుం విరిగినట్టయింది ఏదో చేసుకోలేనివాడివి కదాని నీ పొలం కౌలుకు తీసుకున్నానే గాని పెట్టుబడి చేతికి లేదు ఇప్పుడు అనుకుంటున్నాను లేనిపోంది ఎందుకు తగిలించుకున్నానని ప్రస్తుతానికి ఓ పది ఇంట్లో నాకే చేయి లేదు డబ్బులేమి చెట్లకు కదా సరోజు లేచి నిలబడ్డాడు ఒకనాడు తను కట్టుకునే మూట పుణ్యం అనుకున్నాడీన ఈ పంచుకుందామని ఆశపడ్డాడు కానీ కట్టుకుంటోంది పుణ్యం కాదని దరిద్రమని తెలిసిపోయింది అందుకే తనని ఒక పీడలాగా వదిలించుకుందాం అనుకుంటున్నట్టున్నాడు సరోజుకి ఆ క్షణంలో ఆయన మీద కోపం రాలేదు హాస్యయుతమైన చిరునవ్వు కొద్దిగా నిరాశను మిళితం చేసుకుని అతడి పెదవుల మీద లాస్యం చేసింది కుర్రాడు కలకత్తాలో వాళ్ల మేనత్త దగ్గర ఐశ్వర్యవంతమైన వాతావరణంలో పెరిగాడు కదా ఎంత యోగ్యుడనుకున్నాను కానీ చూస్తున్నాను కదా ఉట్టి ప్రయోజకుడు ఇంట్లో తనని నమ్ముకున్న నమ్ముకున్నవాళ్ల కడుపులు మాడుతున్నా సూత్రాలు వల్లించక మానడు కలియుగ ధర్మరాజనుకో కాని ఇది కలియుగమాయే ధర్మం ఒంటికాల మీద నడుస్తోంది ఇలాంటి వాళ్లకండగా కృష్ణుడు ఏ రూపానో పుట్టి ఉండడని నా నమ్మకం వెనక గోపయ్య వికటాటహాసం చెవులంతాకి విస్మయంలో ముంచింది సరోజను సరోజును నిన్నమ్మొన్నటిదాకా ఈ గోపయ్య తనకి పాండవులకి కృష్ణుడంతా అండగానే ఉండేవాడు పది రోజుల క్రితం పదివేలు పట్టుకెళ్లి ఉద్యోగం సంపాదించుకోమని సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఈవాళ పది రూపాయలు అప్పివ్వడానికి ఇష్టపడలేదు ఇంత హఠాత్తుగా ఆయన మనసు ఎందుకు విరిగిందో అలా విరిగేంత తప్పు తను ఏం చేశాడో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా సరోజుకి అర్థం కాలేదు ఆయన మాట కాదని తోసిపుచ్చినందుకే ఆయన కోపగించుకున్నాడేమోనని మనసుని సరిపుచ్చుకో చూశాడు కాని గోపయ్య ప్రవర్తన సరోజిని బాధపెట్టకమాన్లేదు ఆయన తన వెనకగా అన్న యదార్థమైన మాటే అన్నాడు ఇంట్లో పస్తులు పడుకున్నా ఒక పది రూపాయలు అప్పుగా కూడా పుట్టించని అప్రయకుడైపోయాడు కదూ ఉన్నమాటంటే రోషమెందుకు ఆకలి చావుల వార్తలు పత్రికల్లో చదివి మనసంతా చేసుకుని తను పెద్దవాడయ్యాక దేశంలోని ఈ దరిద్రాన్ని నిర్మూలించడానికి ఎన్నెన్నో ఆశయాల్ని పోగు చేసుకున్నాడు తను తనే ఈవాళ్ళ తన వాళ్ల ఆకలిని తీర్చలేకపోతున్నాడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకరి వెనక ఒకరు ఆకలివాత పడక మానరు అప్పుడు తను పోగు చేసుకున్న ఆశయాలు తన ముందు నిలబడి తనని ఏమని ప్రశ్నిస్తాయి సరోజు ఆలోచిస్తూ పరధ్యానంగా ఇల్లు చేరుకున్నాడు సరోజు మెట్లు ఎక్కుతుంటే ఒక అమ్మాయి ఇంట్లో నుండి వస్తూ ఎదురైంది పన్నెండేళ్లుంటాయేమో లంగా ఓణిలో ఉంది ఆ అమ్మాయి చేతిలో మడతపెట్టిన ఫారెన్ డైలాగ్సు చీర ఓ అట్టబెట్టే ఉన్నాయి ఏమిటి పాపా అవి యొక్క చీర కొడతానంటే బెరుగ్గా అంది ఆ అమ్మాయి ఏం చీర చేతిలో ఉన్న చీర చూపెట్టింది దీనిమీద ఎంబ్రాయిడరీ చేస్తానంది మా అక్క ముప్పై రూపాయలు ఇస్తానంటే అక్క యాభై రూపాయలు అడిగింది కుట్టు ఎక్కువగా ఉందట ఎక్కువ రోజులు పడుతుందట మా అక్క యాభై రూపాయలు ఒప్పుకునేటట్టయితే ఇప్పుడే అడ్వాన్స్గా సగం డబ్బు తీసుకురమ్మంది కూడా అలాగా అని మాత్రం అన్నాడు సరోజు తన గదిలోకొచ్చి మంచం మీద వాలిపోయాడు ఊళ్ళో వాళ్ల మీద ఎంబ్రాయిడరీ చేసి డబ్బు సంపాదిస్తోంది అక్క ఈ సంగతి తనకు ఇంతకు మట్టుకు తెలీదు ఇంట్లో ఆడపిల్ల కూటీర పరిశ్రమల ఎంబ్రాయిడరీ చేసి కాస్తో కూస్తో సంపాదిస్తుంటే మగవాడే ఉండి తనేం చేస్తున్నాడు ఒక పైసా సంపాదించుకోలేకపోతున్నాడు ఈ సంసార భారాన్ని తనని స్వీకరించమని కోరుతూ తన మీద ఎంత భరోసా పెట్టుకున్నాడు నాన్న తనెంత మీద చేతులు చేతులుంచుకున్నాడు సరోజు అతడి నుండి అస్రూళ్ళు ప్రవాహంగా సాగుతున్నాయి కడుపులో ఆకలి దావాగ్ని మనసులో దాన్ని మించిన దావాగ్ని రగులుతోంది తను చెయ్యాలి ఏదైనా చెయ్యాలి డబ్బు సంపాదించాలి ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఎంతసేపైంది తెలుసుకోలేకపోయాడు అన్నయ్య అమ్మ భోజనానికి రమ్మంది వచ్చి పిలిచాడు ఈ పిలుపు కొత్తగాకపోయినా ఈరోజు సరోజు చాలా సిగ్గుపడ్డాడు ఒక ఆడపిల్ల సంపాదన ఈవాళ్ల నుండి తప్పించిందని తలుచుకుంటే వెళ్లకూడదనుకున్నాడు కాని తను వెళ్లకపోతే జరిగేదేమిటో కూడా తెలుసు తను భోజనం చేయకపోతే చేసిన వంటంతా కుక్కలకి సంతర్పణగా పెట్టేస్తారు అందరూ ఆకలితో మాడతారు అభిమానాన్ని చంపుకుని లేచాడు సరోజు విస్తట్లో అన్నం పొగలుకొక్కుతోంది వడ్డించి ఒక పక్కగా నిలబడిన సుందరమ్మ శివ అని పిలిచింది సరోజు తలెత్తి చూశాడు రోజులెంత కష్టంగా గడుస్తున్నాయో తెలుసుగా అలాంటప్పుడు ఆ పొలాలుండి లాభమేమిటి సేద్యం స్వంతంగా చేసుకునే శక్తి లేదు కౌలుకిస్తే వాళ్లు సరిగ్గా పంట కళ్ల పొలాలకి బేరం పెట్టాయి వచ్చిన డబ్బుతో ఆడపిల్లల పెళ్ళిళ్లు చేసి అప్పులు తీరిచేద్దాం తర్వాత ముందు ఈ కన్నెచెర అప్పులు బాధ ఈ రెండు గండాలు తప్పిపోతే తర్వాత చూద్దాం ఏంటి నుయ్యి గొయ్యినా సరోజు మనసులో అనుకున్నాడు పొలాలకి బేరం పెట్టడానికేనా ఆగిపోయింది సరోజు భోజనం కాని చిలేస్తుంటే విస్తరి తీసేయడానికొచ్చింది భవానీ నీ దగ్గర ఒక పది రూపాయలుంటే అప్పి ఒక్కయ్యా ఈ పదికి తొంభై కలిపి వంద చేతికి తిరిగిస్తాను అబ్బా గొప్ప శ్రీమంతుడివే భవానీ నవ్వులాటగా అన్నమాట సరోజముఖం వివరణమయ్యేలా చేసింది నువ్వు నవ్వుతూ అన్నా నీ మాట నిజమైతే ఎంత నీ చేత ఎంబ్రాయిడరీ పని చేయించేవాడినా నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపని నాన్న చెప్పిపోతే నేనేం చేస్తున్నాను నీకు పెళ్లి చేయలేకపోగా నీ చేత ఎంబ్రాయిడరీ పని చేయించి శివా దుఃఖంతో ఉణికిపోతూ అరిచింది భవాని నువ్వింతగా నొచ్చుకుంటావని తెలిస్తే నేను ఎంబ్రాయిడరీ పనికి ఒప్పుకునేదాని కాదు పస్తులు ఎన్ని పడినా చివరికి ప్రాణాలు పోయినా ఈ మాటలని విస్తరి మడతపెట్టుకుని విసురుగా ఆవతలకు వెళ్ళిపోయింది భవాని ఇంట్లో ఉండడానికి మనస్కరించక పొలాల వైపు నడిచాడు సరోజు అందరి పొలాల్లో నాట్లు ఇంచుమించుగా పూర్తయ్యాయి గోపయ్య కౌలుకు తీసుకుని వాళ్ళ పొలాల్లోనూ నాట్లు వేశాడు అక్కడక్కడా జీతగాళ్లు వంగి పారలతో మళ్లకి కట్టలు సరిచేస్తూ నీళ్లు మలుపుతున్నారు కొంగలు బురదలో ముక్కులు గుచ్చి ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి సరోజు నడిచి నడిచి చెరువు కట్టదాకా వచ్చాడు ఈసారి చెరువు నిండలేదు రైతులు అదను తప్పిపోతుందని పొలాల్లో నాట్లు వేశారేగాని ఒక పంటకి సరిపడా నీరు కూడా లేదే అని భయపడుతున్నారు దీపావళి వెళ్లిపోయేలోగా ఒక గట్టి వర్షం పడితే బ్రతికిపోతామని అనుకుంటున్నారు పడకపోతే ఒడ్లూ రాలతాయిగాని గింజ చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉంది సరోజు కేసి చూస్తూ కట్టమీద మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టు కూర్చున్నాడు చేపలు పైకెగిరి నీళ్లలో పడుతూ మెరిసి నీటిలో వలయాలు సృష్టిస్తున్నాయి దూరంగా వరుసగా తీరిన కొండలు నీలంగా అగుపిస్తున్నాయి వాటి వెనక తెరకట్టినట్టుగా ఉంది నీలాకాశం రంగు ప్రతిఫలిస్తూ చెరువులోని నీళ్లు నీలంగా అగుపిస్తున్నాయి నీలాకాశం కింద దూది పింజల్లా తేలిపోతున్న మేఘాలు కింద నీటిలో తమ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాయి మీద మల్లి పువ్వులకి రెక్కలోచ్చి ఎగిరిపోతున్నట్టుగా తెల్లటి కొంగలు ఎగిరిపోతున్నాయి ఇది వరలో ఎంతో కమనీయంగా కనిపించే ఈ దృశ్యాలు ఈ ఈవాళ్ల హృదయంలో ఏ అనుభూతిని రేకెత్తించడం లేదు దరిద్రం మనిషిలో అన్ని శక్తులను హరించివేయగలిగినట్టే సౌందర్యానికి స్పందించే హృదయాన్ని కూడా హరించివేస్తుందేమో దరిద్రం ఈ దరిద్రం నుండి విముక్తి పొందే మార్గమేమిటి అవినీతిని ఆశరిస్తే తప్ప డబ్బు సంపాదించలేడా మనిషి నీతిగా మనిషి ఐశ్వర్యవంతుడు కాలేడా ధర్మబద్ధుడు అప్రయోజకుడుగా మిగిలిపోవాల్సిందేనా చీకటి చిక్కనవుతూ పడమటి మీద తరియ చంద్రుణ్ణి ప్రకాశవంతం చేసింది పడుతున్న కొండలకు కొంచెం మీదుగా సన్నని రేఖలాగుపిస్తున్నాడు చంద్రుడు చంద్రరేఖ నుండి పొలిచటి వెన్నెల ప్రసరిస్తోంది ఆ చీకటి వెన్నెల ఎంతో బాగున్నాయి కాని సరోజిని స్పందింపజేయడంలేవవి రాత్రి ఎంతైనా సరోజుకి లేవాలని ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఇంటికి వెళ్లాలంటే మనసుని ఏదో గుబులు ఆవరిస్తోంది